టీఎస్ 24 న్యూస్. కరోనా రెండో దశ తీవ్రత పాజిటివ్లో వచ్చిన వారితో పాటు సాధారణ ప్రజానికాన్ని మనస్తాపానికి గురిచేస్తుంది. ఇక వారి మనసును కుంగదీస్తుంది, తమపై తాము నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. చుట్టూ ప్రతికూలతను అన్వయించుకొని మనోవేదనకు పెంచుతున్నట్లు తమ వద్దకు వస్తున్న బాధితులను బట్టి తెలుస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన అనేక మంది ఆక్సిజన్ శాతం పడిపోయి తాత్కాలికంగా మతిస్థిమితం కోల్పోతున్నట్లు చెబుతున్నారు. ఇక గతంలో మానసిక ఒత్తిడికి గురైన చరిత్ర ఉన్న రోగులపై ఈ మహమ్మారి మరింత ఆందోళన పెంచుతుందని వివరిస్తున్నారు. కొంతమందిలో ఆక్సిజన్ శాతం బాగున్నా కుటుంబం కోసం ఆందోళన చెందుతూ స్థిమితం తప్పిన వారిలా మారిపోతున్నారని ప్రముఖ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ బారిన పడని వారు సైతం గత కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చాలా ఆసుపత్రుల్లో పడకలు దొరకపోవడం, ఆక్సిజన్ కొరత వేధిస్తుండటం, ఐసీయూలో ఒంటరిగా ఉండాల్సి రావడం వంటి కారణాలతో జనం విపరీతమైన ఒత్తిళ్లకు లోనవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. బాధితులు డిప్రెషన్కు లోనైతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. నిరాశ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఇతరత్ర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.